బయటికి రావాలి. అసలు కుట్రలకే కుట్రదారులు ఎవరు, పాత్రధారులు ఎవరు బయటకు రావాల్సిందని 5 కోట్ల మంది ప్రజలు కూడా వేచి చూస్తున్నారు. కాకపోతే ఆ మాట నా నోట వచ్చింది. అవకాశం ఇచ్చి 5 కోట్ల మంది అడుగుతారు మమ్మల్ని, హూ కిల్డ్ యువర్ బాబాయ్ అని. సమాధానం మీరే చెప్పాలి, బికాస్ యూ నో అబౌట్ దిస్. మచ్ ప్రేయర్, ఎవ్రీబడి నోస్ ఇట్. అందరికీ తెలియకముందే మీకు తెలిసినప్పుడు ఆ విషయం ఎందుకు దాచారు మీరు? మీలో దురుద్దేశం లేకపోతే ఆ విషయాన్ని ఎందుకు దాచిపెట్టారు? మీలో దురుద్దేశం లేకపోతే మీ ఓఎస్డీ ఫోన్ కి అవినాష్ రెడ్డి ఫోన్ చేసినప్పుడు ఎందుకు చెప్పలేదు బాగా ప్రపంచానికి? సిబిఐకి ఎందుకు వింటలేదు మీరు? సిబిఐ ఆఫీసర్ని పిలిచి ఇదిగో మా అవినాష్ రెడ్డి టైంకి నాకు చెప్పాడు అని మీరు ఎందుకు చెప్పలేదు? దాన్ని ఎలా చేస్తారు మీరు? మీ సిబిఐ ఎలా చేస్తుందని నేను అడుగుతున్నా. రేపు పొద్దున్న నారాయణ వాడు ఊరుకోరు కదండి, మన కోర్టుకు వెళ్తాడు కదా. సిబిఐ ఆ పాయింట్ అడగలేదు సార్ అని అడిగితే సిబిఐకి మళ్ళీ డైరెక్ట్ చేస్తారు కోర్టు. బియాండ్ ఆల్ రీజనబుల్ డౌట్స్ ది ఇన్వెస్టిగేషన్ హ్యాస్ టు బి కంప్లీటెడ్ అది అందరికి తెలుసు కదా. ఎవరిబడి నోస్. ఏ అనుమానాలకి తాము లేకుండా విరవకుండా అన్ని క్రోడీకరించి చార్జ్షీట్ ఇవ్వాలా? అందులో సిబిఐ చెప్పలే తెల్లవారుజామున ఓఎస్డి ఫోన్కి వచ్చిందని, ఓఎస్డి ఫోన్ మీ దగ్గర ఉన్నదని, మీ ఫోన్కి అవినాష్ రెడ్డి ఫోన్ చేశారని వివరాలను చెప్పారని చెప్పరా? దర్జా అదే మీకు ముందే తెలుసని సిబిఐ చెప్పేది. అవినాష్ రెడ్డి చెప్పారు కనుక మీకు ముందే తెలుసు. అవినాష్ రెడ్డి వివరించారు మిషన్ అకంప్లిష్డ్ అన్నా. మనం అనుకున్న పని అయిపోయింది, లేకపోతే మీరు మాకు అప్పచెప్పిన పని అయిపోయింది, లేకపోతే మనం ఏదైతే కుట్ర చేశామో దట్ ఈస్ కంప్లీటెడ్ అదే కదా చెబుతాడు. లేకపోతే హ్యాపీ ఫ్రైడే అని చెబుతాడు, హ్యాపీ సండే అని చెబుతారా? తెలంగాణ ఆ టైంకి ఫోన్ చేసి ఏం చెప్తారు? మనం అనుకున్నది అనుకున్నట్టే జరిగిందనా? మన వాళ్ళు ఎక్సలెంట్గా కార్యక్రమం పూర్తి చేశారనా? ఇది కోడ్ వర్డ్ ఉంటుంది కదా, ఎస్ మిషన్ అకంప్లిష్డ్ కట్ చేసి పెట్టేస్తారు. ఒక మాట చెబుతారు సినిమాల చోట్ల విలన్ గ్యాంగ్ మాట్లాడుకుంటారు, ఎస్ పావురం ఎగిరింది అంటాడు సినిమాల్లో, అంటే ఎస్సామని ప్రాణం ఎగిరిపోయిందని, ఎస్ చిలక చిక్కింది అంటాడు. కోడ్ వర్డ్స్ అండి అవి. ఇట్లాగే అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారితో ఆ టైంలో ఫోన్లో ఏం మాట్లాడుంటారు? మిషన్ అకంప్లిష్డ్, మనం అనుకున్నది జరిగిపోయింది అదే కదా చెప్పుంటారు. అందుకే సిబిఐ రాశారు. 6:15 బాహ్య ప్రపంచానికి తెలిసింది, కానీ జగన్ రెడ్డి గారికి ఇంతకు ముందే తెలిసింది. సిబిఐ చెప్పింది నా మాట కాదు, మా చంద్రబాబు గారు నాకు చెప్పే మాట్లాడించట్లేదు. సిబిఐ అఫిడవిట్లో నుంచి ఆ లైన్ తీసుకొని నేను మాట్లాడుతున్నా. ఇంకా చాలా ఇచ్చారు మాట్లాడు ఇట్లా. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇప్పుడు మాట్లాడవలసిందే. ఈ సిబిఐ అఫిడవిట్ మీద మీరు మాట్లాడకపోతే ఈ కుట్రలో ప్రధాన కుట్రదారులు మీరే నేను అంటాను. సమాధానం చెప్పాలి మీరు. రాష్ట్ర ప్రజలు అందరూ అనుకుంటున్నారు ఈ కేసులో ప్రధాన కుట్రదారులు మీరేని. విస్తారమైన కుట్ర అంటే ఏంటి సార్? ఆ మాత్రం తెలియదండి జనానికి. విశాలమైన కుట్ర లాస్ ఏంజల్స్ జరుగుద్దా, లేకపోతే బిల్ క్లింటన్ ఇంట్లో జరుగుద్దా? ఎక్కడ జరుగుద్దు సార్? టొక్కి వివేకానంద రెడ్డి విస్తారమైన కుట్ర ఎక్కడ జరుగుద్దు సార్? పాకిస్తాన్లో జరుగుతుందా, రష్యాలో జరుగుతుందా? ఇక్కడే కదా జరగాలి. కుట్రదారులు వీళ్ళే కదా ఉంటారు. అందుకని దయచేసి మీరు ముఖ్యమంత్రి గారు కనుక గౌరవంగానే అడుగుతున్నాను సార్, నైతికలో పాటించాలి సార్. మీకు ఎవరో చెప్పట్లేదు, మీకు మీ సలహాదారులు కూడా అంత గంతకు తగ్గ బొంతలే వాళ్ళు. చదువు సంధ్యలో ఈ జ్ఞానం ఆటే లేని వాళ్ళని పెట్టుకున్నారు మీరు. అదే నేను సజ్జన ప్లేస్లో ఉంటున్నా, రిజైన్ చేయమనేవాడిని. ఉండకూడదు సార్, మళ్ళీ వచ్చేయచ్చు కావాలంటే. ఈ కేసు పూర్తయిన వరకు ఈ కేసులో కోర్టు మీరు నిర్దోషం తేలేంత వరకు ముఖ్యమంత్రి పీఠంలో ఉండటానికి వీలేదని నేను సజ్జన ప్లేస్లో ఉంటే ఐడ్ అడ్వైజింగ్ యూ లైక్ దిస్. ఎంతోమంది చేశారు, మరి మీరేంటి సార్? నైతిక విలువలకి తిలోదకాలు ఇస్తే మంచిది కదా సార్. చరిత్ర భావితరాలు
అనుకుంటారు. అప్పుడు ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి ఉండేవాడు, కుట్ర కేసులో ఆయన వైపు వేళ్ళు చూపించిన, మంత్ర కేసులో ఆయన వైపు వేళ్ళు చూపించిన, అందరూ ఆయన వైపు చూసినా కూడా ఏం మాట్లాడకుండా ఐదేళ్ళు గడిపేశాడంటే ఇట్ ఈస్ నాట్ గుడ్ ఆన్ యువర్ పార్ట్. అందుకని ఇట్ ఈస్ బెటర్ ఈరోజు చేయండి పని, రాజీనామా చేయండి. ఇట్స్ ఎ ఫిట్ కేస్. నేను ఎవరినప్పుడు నిన్న అంబటి రాంబాబుని పిలిచాడు కానీ సార్, మీరు అంబటి రాంబాబు గురించి చాలా రకాలుగా అనుకుంటారు కానీ అతని వ్యక్తిగతంలోనికంటలా నేను మీరు నవ్వుతున్నాను, నేను అందులోకి వెళ్ళాను, నేను అతని వ్యక్తిగతంలోకి వెళ్ళాను. అంబటి రాంబాబుని పిలిచి ఏంటో వల్లరామ ఎట్లా అడుగుతున్నాడు, వాడు అడిగేది ఏంటో అంటే ఎస్ సార్ మీరు రాజీనామా చేయమని చెబుతాడు. ఏమి చేయలేకుండా లొడలోడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడే రోజమ్మని పిలిచాడు కండి, ఆయన కరెక్ట్ సార్ మీరు రాజీనామా చేయండి. ఆ బూతుల మంత్రి ఉన్నాడు ఆయన పిలిచాడు కండి, సరే అండి అతను పిలిచాడు కండి. నిజం చెప్పాలంటే మీరు రాజీనామా చేయాలి సార్ అంటారు, ఇంకెందుకు సార్ రాజీనామా చేయమని చెప్పి కూడా కోరుతూ ఈ కేసులో సిబిఐ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల నమ్మకాన్ని విశ్వాసాన్ని కూడా డే బై డే కోల్పోతుందని చెప్పి కూడా ఆ డిపార్ట్మెంట్కి నేను తెలియజేస్తున్నా. గవర్నమెంట్ ఏజెన్సీస్ దే షుడ్ నాట్ లూజ్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ ది పబ్లిక్. సిబిఐ అంటే ఈ కేసును తప్పకుండా పట్టుకుంటారు, ముద్దాన్ని వెలికి తీస్తారనుకోవాలా? ఇంకా వీళ్ళేం పట్టుకుంటారులేండి, వీళ్ళేం చేస్తారండి, అవతల వాళ్ళు ధనవంతులు డబ్బు ఉన్నవాళ్ళు అధికారం ఉన్నవాళ్ళు వీళ్ళేం చేస్తారులేండి, వీళ్ళ ఆటలన్నీ కూడా అమాయకుల మీదే అనుకుంటే వ్యవస్థ పాడైపోతుందని చెప్పి కూడా సిబిఐకి నేను తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారు నైతిక విలువలు ఏమాత్రం లేకున్నా వెంటనే దిస్ వే నవ్ ఇట్ సెల్ఫ్ ఫోర్త్ విత్ మీరు రాజీనామా చేసి అర్హతలు కలిగిన వ్యక్తి ఉన్నాడు కదా రెడీగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన పెట్టండి. 35-40 మంది సొంత ఎమ్మెల్యేలు ఉన్నారట ఆయనకి, లేకపోతే ఇంకా ఉన్నాను మీరు తోచినా పెట్టండి, అది మా పార్టీ బాధ్యత కాదు, మీరు ఇష్టం వచ్చిన వాళ్ళు పెట్టండి. అంతేగాని మీరు మాత్రం ముఖ్యమంత్రిగా కొనసాగే నైతిక హక్కు మీకు లేదు సార్, రాజీనామా చేయమని కోరుతున్నా. ఇక డీటెయిల్స్లోకి నేను వెళ్ళట్లేదు. అవినాష్ రెడ్డి గారు అరెస్టు తర్వాత బెయిల్ ఇచ్చారు ఇవన్నీ చాలా వస్తున్నాయి, అవన్నీ అడగలేదు, ప్రొసీజరల్ పార్ట్ అది, దాని గురించి నేను ఎందుకంటే నాకు కొంత తెలుసు కనుక నేను దాని గురించి ఇంకొకటి మీకు చెవికెక్కాలని చెప్తున్నాను. నేను మీకు మీ పార్టీ వాళ్ళకి మీ మంత్రులకి మీ ఎమ్మెల్యేలకి మీ సజ్జల రామకృష్ణారెడ్డికి ఎంత సిగ్గుమైన విషయం అంటే పాత్రికేయ సోదరులారా మీరు కూడా వినాలా. ఆ రోజున యాంటిసిపేటరీ బెయిల్ వస్తే పండగ చేసుకున్నారండి, బాణాసంచా కాల్చుకొని స్వీట్లు తినిపించుకుంటారండి, ఎంత అమాయకులు మీరు. అంటే యాంటిసిపేటరీ బెయిల్ వస్తే నిర్దోషం అర్థమా? ఏ చట్టంలో ఉందా బెయిల్? మీకు 11 కేసుల్లో బెయిల్ వచ్చింది, మీరు బెయిల్ మీద ఉన్నాం ముఖ్యమంత్రి, మీరు బెయిల్ వస్తే మీరు నిర్దోష? ఆ 11 కేసులు మీ మీద లేనట్ట? దోస్ 11 కేసులు హాంటింగ్ యూ, అది మీ ఎంత పడుతూనే ఉంటాయి, ఎక్కడికి పోతే. ఈరోజు ముఖ్యమంత్రిగా అవాయిడ్ చేశారు, రేపు మామూలు అయిపోతారు, ఈ సంవత్సరం అవుతారా లేకుంటే నెక్స్ట్ ఏప్రిల్ లోపల అవుతారా, మొత్తం మామూలు మనిషి అవుతారు కదా, మామూలు మనిషి అంతా కోర్టుకు వెళ్ళాలి కదా, ఇప్పుడంటే ఏదో చెప్పి కోర్టుకి ఎలా వెళ్ళట్లేదు, మీరు రేపు వెళ్ళాలిగా. అందుకని అందులోకి వెళ్ళట్లేదు. మీరు మాత్రం దయచేసి నైతిక విలువలు గౌరవిస్తూ భావీ ప్రజానీకానికి భవిష్యత్ తరాలకి మీరు ఆదర్శంగా నిలవండి, రాజీనామా చేయాలండి అని చెప్పి కూడా ఇది నాకు తెలియదంటే సార్ యూఆర్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ దిస్ కాన్స్పిరసీ. సిబిఐ అదే కదా ఇండైరెక్ట్గా చెప్తుంది, విస్తారమైన కాన్స్పిరసీ బయటకు రావాలి ముఖ్యమంత్రికి ముందే తెలుసు. అంటే వాట్ డస్ ఇట్ మీన్? విస్తారమైన కాన్స్పిరసీ బయటకు రావాలి మా హత్య గురించి ముఖ్యమంత్రికి ముందే తెలుసు, బయట ప్రపంచానికి తెలియకముందే ముఖ్యమంత్రికి తెలుసు. ముఖ్యమంత్రి ఆనాడు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నాడు, ఆయనకు తెలుసు, తెలిసే జరిగినట్టు కాన్స్పిరసీదేగా దగ్గరకు వచ్చినాయి, ఇక్కడున్న నా చేతులు ఇక్కడికి వచ్చినాయి. సో కాన్స్పిరసీ, మీరు అందులో భాగమే. ఇది బయటకు రావాలంటే మీరు నైతిక విలువలు పాటిస్తూ రాజీనామా చేయాలంటే మేము చేస్తున్నాం.